खुशामदीद नाजरीन, आप देख रहे हैं क्राइम कंट्रोल न्यूज़। रंगारेड्डी डिस्ट्रिक्ट में एक मासूम बच्ची के कत्ल की वारदात पेश आई। तफसीलात के मुताबिक ये वाकया 2017 में साइबराबाद कमिश्नरेट नारसंगी पुलिस स्टेशन हदूद में पेश आया। दिनेश नामी दरिंदा सिफर शख्स ने एक लड़की को जिंसी ज्यादती और बेदर्दी से कत्ल करने का इल्जाम है, जो इसके घर के सामने खेल रही थी। बच्ची के वालदेन की शिकायत के मुताबिक नारसिंगी पुलिस ने एक मुकदमा दर्ज करके तफ्तीश की थी। तफ्तीश के बाद मुलजिम दिनेश को गिरफ्तार करके उसे हिरासत में लिया गया। अदालत ने तमाम जावियों से तहकीकात के बाद मुलजिम दिनेश को सजाए मौत सुनाई गई। साइबराबाद पुलिस कमिश्नरेट के तहत नारसिंगी पुलिस स्टेशन में अस्मत रेजी और कत्ल के मुकदमे में पहली बार मौत की सजा सुनाई गई है। अदालत ने रियासत भर में 8 बच्चियों के साथ ज्यादती और कत्ल के 8 मुकदमात में 7 मुलजिमीन को सजाए मौत सुनाई थी। क्राइम कंट्रोल न्यूज हैदराबाद। रंगारेड्डी कोर्ट मन एमएससी गारु श्री सुरेश बाबू गारु ఒక ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, ఒక డెత్ పెనల్టీ ఇవ్వడం జరిగింది, ఒక చిన్న పాప 5 పాప ఒక రేప్ అండ్ మర్డర్ కేసులో డెత్ పెనల్టీ ఇవ్వడం జరిగింది ఒక అక్యూస్ట్ కి। అందరికి తెలుసు 2017 లో నార్సింగి పిఎస్ లిమిట్స్ లో ఒక 5 పాపని రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది। మన ఇమిడియట్లీ ఆ కేసు అయిన తర్వాత మన నార్సింగి ఆఫీషియల్స్ మదర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది। ఇన్వెస్టిగేషన్ సమయంలో అక్యూజ్ అయిన దినేష్ కుమార్ దర్నే ఇన్ నేటివ్ ఆఫ్ కాళీమట్టి వేల పోలీస్ స్టేషన్ లిమిట్స్ బాలాఘాట్ డిస్టిక్ మధ్యప్రదేశ్ ఆనే వాళ్ళతోనే ఉండి ఏదో హెల్ప్ చేసినట్లు నటించి బట్ యాక్చువల్లీ ఆనే ఈ యొక్క నేరం చేసినవాడు। కేస్ డీటెయిల్స్ కంటే 12 డిసెంబర్ 2017లో ఈ యొక్క కేసు రిపోర్ట్ కావడం జరిగింది। ఈ అక్యూజ్డ్ దినేష్ కుమార్ ధర్నే అక్కడ లేబర్ క్యాంప్ లో ఉన్న ఈ పాపని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి ఈ ఒక నేరానికి పాల్పడినారు। తర్వాత ఎప్పుడు వాళ్ళ పాప కనిపించలేదు, తల్లి మరియు తండ్రి ఇద్దరు బాగా సర్చ్ చేయడం మొదలు పెట్టారు। అప్పుడు మదర్ సంశయం వచ్చి మీరు మా పాపను తీసుకెళ్ళావు కదా అని చెప్పి అడిగితే లేదు నేను తీసుకొచ్చి మళ్ళీ క్యాంప్ దగ్గర వదిలేశాను, ఇక్కడెక్కడో ఆట ఆడుతుందేమో చూడండి అని చెప్పడం జరిగింది। బట్ యాక్చువల్లీ అప్పుడే ఆల్రెడీ ఆ నేరం చేసిన వాడని సో మళ్ళీ వాళ్ళతో ఉండి నటించారు। తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ చాలా ఒక ఫంటాస్టిక్ జాబ్ చేసినారు। అప్పుడున్న మన ఇన్స్పెక్టర్స్, అప్పుడున్న మన ఏసీపీ గారు, అప్పుడున్న డీసీపీ గారు చాలా ఒక అవుట్ స్టాండింగ్ వర్క్ చేసి చాలా ఎక్సలెంట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది, చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది। తర్వాత ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈ నేరం చేసిన వాడు దినేష్ కుమార్ ధర్నే చెప్పి తెలిసిన తర్వాత ఇమిడియట్లీ ఆయన ఉన్న లేబర్ క్యాంప్ ని రేడ్ చేసి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది। చాలా స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా స్పీడీగా చార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది। తర్వాత మళ్ళీ ఆయనకు బెయిల్ రావడం జరిగింది, బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎక్స్పాండ్ కావడం జరిగింది, మళ్ళీ ఆయన మధ్యప్రదేశ్ వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ కావడం జరిగింది, ఎక్స్పాండ్ కావడం జరిగింది। ఇమీడియట్లీ మళ్ళీ మనము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మళ్ళీ అక్కడ మధ్యప్రదేశ్కి టీం పంపించి అక్కడి నుంచి ఆయనని మళ్ళీ మనం అప్రెంట్ చేయగలిగాను। సో అందుకు కొన్ని రోజు ఈ యొక్క ట్రయల్లో డిలే కావడం జరిగింది, ప్లస్ మరియు కోవిడ్ లో కూడా మనకు బికాస్ ఆఫ్ మనం క్లోజర్ ఆఫ్ కోర్ట్స్ వల్ల కూడా మనం ఈ ఒక ట్రయల్ లో కూడా డిలే కావడం జరిగింది। సో ముఖ్యంగా ఆ ఒక అక్యూజ్ ని మళ్ళీ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు మన పోలీస్ సైబరాబాద్ పోలీస్ ని అప్రిషియేట్ చేసి మనము ఈయన ట్రయల్ దాకా మళ్ళీ ఆయనకి బయట పంపడం లేదు, ఆయనకు కోర్టులోనే ఉండాలి, ట్రయల్ జైల్లోనే ఉండాలని చెప్పి ఆయనకు జ్యుడిషియల్ కస్టడీలో ఉండాలని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది। సో మొత్తం ఈ ఒక
నేరం అయిన తర్వాత అరెస్ట్ అయ్యాక మన ఇన్వెస్టిగేషన్ టీమ్ బాగా పనిచేయడం జరిగింది. ఇప్పుడున్న మన हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए. क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद.